ओम सदाशिव समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां ज्योतिष शास्त्रान भावित्राल वारिकि प्रसादिंचिन ऋषुल योक्क पादपद्मालकु नमस्कारं चेसुकुंटू अलागे नाकु ज्योतिष विद्यनु नेर्पिन गुरुवर्युलु ज्योतिष ब्रह्म कीर्ति शेषुलु श्री ईरंकि सूर्यनारायण मूर्ति गारु सूर्यश्री दैवज्ञ गारि योक्क पादपद्मालकु नमस्कारं चेसुकुंटू ओम श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरि ओम वीक्षकुलंदरिकी नमस्कारं ఫిబ్రవరి నెల 25వ తారీఖుల గాయతు మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే మేష రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యా రాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభ రాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ రాశి వారికి ప్రత్యేకించి షష్ఠస్థానమందు శనేశ్వరుడు కానీ, రవిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడు, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కన్యా రాశి వారిలో ఉన్నాయి. చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి రాశుల్లో కన్యా రాశి చాలా బాగుంది కానీ శుభ ఫలితాలు రావట్లేదు అంటే దానికి కారణం జాతకంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి. జాతకంలో అనుకూలమైనటువంటి దశలు లేకపోతే ఈ గోచార ఫలితాలు రావు. జాతకంలో దశలు బాగుంటే దానికి ఒక ఎడిషనల్గా ఈ గోచార ఫలితాలు మరింత రాజయోగాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకువెళతాయి. మరీ ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి వల్ల ఈ కన్యా రాశి వారికి కార్య సాధకత్వము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అనగా కార్యాన్ని సాధించేటువంటి పరిస్థితి, కార్యసిద్ధి కలిగేటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. పంచమంలో ఉండేటువంటి శుక్రగ్రహము ఆలోచన తీరులో మార్పులు తీసుకువస్తారు. ఇప్పటివరకు ఉన్నటువంటి ధోరణి ఒకటి ఇక మీద తీసుకోబోయేటువంటి ఆలోచనల్లో మార్పుని శుక్రగ్రహం సూచిస్తూ ఉంటారు. ఇక షష్ఠస్థానమందు రవి కానీ, శని కానీ, బుధుడు కానీ చాలా అనుకూలించేటువంటి గ్రహాలు. మరీ ముఖ్యంగా రవిశనులు కొంత పాపగ్రహాలుగా జ్యోతిష్ శాస్త్రంలో అభివర్ణించినప్పటికీ పాపగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా పాపిగా అభివర్ణించారు. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు షష్ఠస్థానమందు ఉన్నాయో మిమ్మల్ని వృద్ధి చెందించేటువంటి విధంగా, ఎందుకంటే అది ఉపచయ స్థానం కాబట్టి మీ యొక్క ఆర్థికాభివృద్ధిని, అలాగే శత్రునాశనాన్ని, అలాగే ఆరోగ్యాభివృద్ధిని, మరీ ముఖ్యంగా మీకుండేటువంటి పేరు ప్రఖ్యాతల్ని, వీటన్నిటినీ కూడా ఈ ఖ్యాతిని అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి నూతన గృహప్రవేశము, గృహారంభము, లేదా వివాహాది శుభకార్యక్రమాలు, లేదా మరి ఏ ఇతరత్ర సంతానానికి లేదా సౌభాగ్యానికి సంబంధించినటువంటి శుభవర్తమానాలు ఇవన్నీ కూడా వినడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని, నష్టపోయినటువంటి అవకాశాలని తిరిగి సంపాదించడానికి వీలుగా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పంచమంలో ఉండేటువంటి కుజగ్రహం కొంత కోపాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఏదో ఒక చిన్నపాటి అసహనమో లేదా అనుకున్నది సవ్యంగా జరగలేదు అనేటువంటి ఒక విధానమో ఏదైనా ఉన్నప్పటికీ కొంత ఆ కోపాన్ని కూడా మీరు తగ్గించుకోగలిగితే, మౌనంగా ఉండగలిగితే కన్యా రాశి వారు ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉన్నది. అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి 100కి 100 పాళ్ళు శుభాన్ని చేకూర్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము 2.